वेलकम टू सेल्फ स्टडी 24/7। वीडियो 20 क्वेश्चन उठाई। प्रति क्वेश्चन की 5 सेकंड्स टाइमर उ 20 क्वेश्चन तरह मेरे क्वेश्चन की करेक्ट आंसर चेसारो कमेंट चेयंडी। दिलवारा जैन देवालय एक्कड़ुंदी? ऑप्शंस: राजस्थान, उत्तर प्रदेश, अस्साम, मध्य प्रदेश। करेक्ट आंसर इज ऑप्शन ए, राजस्थान। ఈ దిల్వారా జైన దేవాలయం రాజస్థాన్లోని మౌంట్ అబ్బుపై ఉంది. నిర్దిష్ట కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై భారత రాష్ట్రపతికి సిఫార్సులు ఎవరి చేత చేయబడతాయి? ఆప్షన్స్: ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ సంఘం, ప్రణాళికా సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫైనాన్స్ సంఘం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 ఏళ్ల తర్వాత లేదా అంతకు ముందు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై సిఫార్సులను అందించడానికి ఆర్థిక కమిషన్లను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. పాలను పెరుగుగా మార్చినప్పుడు క్రింది వాటిలో ఏ ఆమ్లం ఏర్పడుతుంది? ఆప్షన్స్: ఎసిటిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్, యాస్టారిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లాక్టిక్ ఆమ్లం. పాలు పెరుగుగా మారినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. కిణ్వ ప్రక్రియ అనే ప్రక్రియ ద్వారా పాలు పెరుగుగా మారుతాయి. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: April 22, December 9, September 16, August 29. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, August 29. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం August 29 హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఫిజీ ద్వీపం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పసిఫిక్ మహాసముద్రం. ఫిజీ అనేది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఓషియానాలో భాగమైన మెలనేషియాలోని ఒక ద్వీప దేశం. ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రాగి నాణాలు ఎవరి కాలంలో జారీ చేయబడ్డాయి? ఆప్షన్స్: ఇండో గ్రీకులు, సకాస్, ప్రతిహారులు, కుషానులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కుషానులు. భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో పంచాయతీరాజ్ అంశం చేర్చబడింది? ఆప్షన్స్: రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, యూనియన్ జాబితా, అవశేషాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాష్ట్ర జాబితా. పంచాయతీరాజ్ అంశం రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ఆధునిక పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. లైమ్ వాటర్ ఫార్ములా ఏమిటి? ఆప్షన్స్: CaOH2, CaO, CaCO3, CaOH4. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, CaOH2. కెమిస్ట్రీ భాషలో సున్నాన్ని కాల్షియం ఆక్సైడ్ అంటారు మరియు దాని రసాయన సూత్రం CaO. ఈ సున్నాన్ని నీటిలో కలిపినప్పుడు దాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు మరియు దాని యొక్క రసాయన సూత్రం CaOH2. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆప్షన్స్: బైకాల్ సరస్సు, విక్టోరియా సరస్సు, సుపీరియర్ సరస్సు, హ్యురాన్ సరస్సు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సుపీరియర్ సరస్సు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కెనడా యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న సుపీరియర్ లేక్. ఇది విస్తీర్ణం మరియు పరిమాణం రెండింటిలోనూ విశాలమైన సరస్సు. శుక్రేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: మణిపూర్, అస్సాం, తమిళనాడు, ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అస్సాం. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో శుక్రేశ్వర దేవాలయం ఒక ముఖ్యమైన శివాలయం. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, జమ్మూ అండ్ కాశ్మీర్.
పిర్పంజల్ టన్నెల్ దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం. ఇది దాదాపు 11.2 కిలోమీటర్ల పొడవు. జమ్మూ కాశ్మీర్లో నిర్మించబడింది. ఇది కాజీకుండ్ నుండి బనిహాల్ వరకు నిర్మించబడింది. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దుబాయ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, దుబాయ్. మెడుల్లా అబ్లాంగేటా కింది వాటిలో దేనిలో భాగం? ఆప్షన్స్: మెదడు, గుండె, కడుపు, ఊపిరితిత్తులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మెదడు. స్కర్వీ, చిగుళ్ళ రక్తస్రావం, ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్స్: విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ కే, విటమిన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విటమిన్ సి. రొయ్యలు ఈ క్రింది వాటిలో ఏ జాతికి చెందినవి? ఆప్షన్స్: చొర్డేటా, ఆర్థోపోడా, ఎచినోడెర్మాటా, సినిడారియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్థోపోడా. రొయ్యలు ఆర్థోపోడా అనే వర్గానికి చెందినవి. శిలీంధ్రాలపై చేసే అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: సైటాలజీ, న్యూరాలజీ, మైకాలజీ, మయాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మైకాలజీ. మైకాలజీ అనేది శిలీంధ్రాల అధ్యయనానికి సంబంధించిన జీవశాస్త్రం యొక్క శాఖ. చర్మం యొక్క బయట పొరను ఏమని అంటారు? ఆప్షన్స్: హైపోడెర్మిస్, ఎపిడెర్మిస్, కణజాలాలు, చర్మము. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎపిడెర్మిస్. భూమి పురుగులు, వానపాములు ఏ జాతికి చెందినవి? ఆప్షన్స్: ప్రోటోజోవా, సినిడారియా, మొలస్కా, అనలిడా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అనలిడా. రింగ్వామ్ దేనివల్ల కలిగే వ్యాధి? ఆప్షన్స్: ఈగలు, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, శిలీంధ్రాలు. ధనరాజ్ పిల్లై ఏ ఆటకు సంబంధించినవాడు? ఆప్షన్స్: హాకీ, బాక్సింగ్, కబడ్డీ, క్రికెట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హాకీ. ఈ 20 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.